ఈరోజు గృహ నిర్మాణ సర్వీస్ సంబంధించి 4791 కోట్లతో డిమాండ్ ప్రవేశపెట్టినందుకు మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష అధ్యక్ష ఓ మహిళా ఎమ్మెల్యేగా ఈ రాష్ట్రంలోని మహిళలందరి తరఫున మహిళలకు ఇళ్ల పట్టాలు ఇవ్వటమే కాకుండా పక్క గృహాలు నిర్మించి ఇస్తున్నందుకు మనస్ఫూర్తిగా జగనన్నకి అభినందనలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష అధ్యక్ష మనం చాలా ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నాం అనేక సందర్భాల్లో మన కాన్స్టిట్యూన్సీ కాకుండా రాష్ట్రంలో అనేక నియోజకవర్గాల్లో పర్యటించడం జరిగింది అక్కడికి వెళ్ళినప్పుడు మహిళా సమస్యల గురించి కూడా మనం తెలుసుకోవడం జరిగింది ముఖ్యంగా మహిళలు ఎప్పుడు రెండు కోరుకుంటారు అధ్యక్ష తమకి మరణం అంటూ వస్తే సుమంగళిగా భర్త ఒడిలో మరణించాలని జీవితం అంటూ ఉంటే తన కుటుంబంతో ప్రశాంతంగా సంతోషంగా సొంత ఇంటిలో ఉండాలని కలలు కంటుంది అధ్యక్ష ఈ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 29.24 లక్షల మందికి మహిళలకు ఇల్లు కట్టిస్తున్నారు అధ్యక్ష మన జగనన్న అందుకే ఈ రోజు ప్రతి అక్క చెల్లమ్మ సూర్యుడు వెలుగునిస్తాడు చంద్రుడు వెన్నెలనిస్తాడు జగనన్న ప్రతి పేద ఆడబిడ్డకి సొంతింటి కలను నిజం చేస్తున్నాడని సంబరాలు చేసుకుంటున్నారు అధ్యక్ష అధ్యక్ష సొంతిల్లు అనేది ప్రతి ఒక్కరి జీవిత లక్ష్యం అధ్యక్ష దీనికోసం ప్రతి ఒక్కరు అహర్నిశలు కష్టపడి రూపాయి రూపాయి కూడబెట్టుకొని ఇల్లు కట్టుకోవడం మనందరం కూడా చూస్తున్నాం అధ్యక్ష అలాంటిది ఆ కష్టాన్ని తన పాదయాత్రలో గుర్తించి ఆ పేదవాడి కలైన సొంతింటిని నిజం చేయాలని జగన్ మోహన్ రెడ్డి గారు కంకణం కట్టుకున్నారు అధ్యక్ష ఇన్నాళ్ళు మహిళలకు చేయూతని ఇచ్చారు మహిళలకు ఆశ్రయం ఇచ్చారు అమ్మలకు అమ్మఒడిని ఇచ్చారు ఆడ పిల్లలకు సున్నా ఫీస్ రీయింబర్స్మెంట్ ఇచ్చారు అలాగే సున్నా వడ్డీకి రుణాలు ఇచ్చారు వాటన్నిటితో పాటు మహిళలకు శాశ్వతమైన ఆస్తిని కూడా ఇచ్చారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష ఈ రాష్ట్రంలో ప్రతి పేద మహిళ కూడా జగనన్నతో తాను రక్తం పంచుకొని పుట్టకపోయినా రాఖీ కట్టకపోయినా తనకు జగనన్న అండగా ఉంటాడు ఒక అన్నగాని వాళ్ళందరూ నమ్ముతున్నారని సగర్వంగా చెప్పగలను అధ్యక్ష అధ్యక్ష పాదయాత్రలో ప్రతి పల్లెకి ప్రతి గడపకి జగనన్న వెళ్ళినప్పుడు మహిళలు ఎదురెళ్ళి దిష్టి తీసి కుంకుమ బొట్టు పెట్టి వారి కష్టాలన్నీ కూడా చెప్పుకోవడం జరిగింది అధ్యక్ష ఆ కన్నీళ్ల సాక్షిగా ప్రతి మహిళకి ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ ఈరోజు ఒక కుటుంబం ఎట్లయితే ఆడబిడ్డకి పసుపు కుంకుమ ఇస్తుందో ఆ విధంగా వాళ్ళకి ఇళ్ళని కట్టించి ఒక ఆస్తిని ఇవ్వాలి అని నిర్ణయం తీసుకొని ఇస్తున్న విషయాన్ని కూడా మనం కళ్ళారా చూస్తున్నాం అధ్యక్ష అధ్యక్ష ఈ విధంగా మహిళల గురించి ఇంత ఆలోచిస్తూ ఆస్తిని కూడా కల్పించి ఇస్తున్న జగన్ మోహన్ రెడ్డి గారు లాంటి ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎవరూ లేరని గర్వంగా చెప్పగలను అధ్యక్ష అధ్యక్ష ఏ ముఖ్యమంత్రికి సాధ్యం కాని రికార్డుని జగన్ మోహన్ రెడ్డి గారు సాధిస్తున్నారు అధ్యక్ష దాదాపుగా 32 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వటమే కాకుండా ఎందుకంటే అధ్యక్ష ఒకేసారి 32 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడమే కాకుండా ఈ రోజు 29.24 లక్షల మందికి ఇల్లు కట్టించి ఇవ్వడం అనేది నభూతో నా భవిష్యత్తు అని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష మన గత ప్రభుత్వాన్ని చూసాం అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు పరిపాలించారు ఎప్పుడు చూసినా చరిత్ర అంటే మాది చరిత్ర అంటే మాది చరిత్ర అంటే మాది అంటారు అధ్యక్ష అసలు వాళ్ళ చరిత్ర ఏంటి అధ్యక్ష చిత్తు కాగితంతో సమానం అధ్యక్ష వెన్నుపోట్లు దోపిడీలు అరాచకాలు దాడులు తప్ప దాంట్లో ఏం కనిపించదు అధ్యక్ష కానీ జగనన్న రాస్తున్న ఈ చరిత్రలో ప్రతి పేజీ సువర్ణ అధ్యాయమని గర్వంగా చెప్పగలను అధ్యక్ష అధ్యక్ష నేను మీరు ఇక్కడ ఉన్న అనేక మంది కొత్త వాళ్ళు పాత వాళ్ళు ఎమ్మెల్యేలు ఉన్నారు అలాగే అధికారులు ఉన్నారు ఎప్పుడైనా ఎక్కడైనా ఏ రాష్ట్రంలో అయినా ఒకేసారి ఇన్ని ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టిస్తున్న కార్యక్రమాన్ని విన్నామా చూసామా చరిత్రలో అయినా చూసామా అని నేను అడుగుతున్నాను అధ్యక్ష అధ్యక్ష ఈరోజు
ఇన్ని జగనన్న చేయగలుగుతున్నాడు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి సత్తా నేను అంటున్నాను అధ్యక్ష. ఎందుకంటే అందరికీ కూడా ఒకే పవర్ ఉంటుంది అధ్యక్ష, అన్ని రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులకి. కానీ ఎవరికైతే మనసున్న ముఖ్యమంత్రి ఉంటారో ఆ రాష్ట్రంలోనే ఇలాంటి పథకాలన్నీ వస్తాయని గతంలో మనం వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు చూసాం అధ్యక్ష, ఇప్పుడు జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక చూసాం అధ్యక్ష. జగనన్న చెప్పినట్టుగా తన పాదయాత్రలో నాన్న రెండు అడుగులు ముందుకు వేస్తే నేను నాలుగు అడుగులు ముందుకు వేసి నాన్న ఆశయాల్ని నెరవేరుస్తూ నాన్నను అభిమానించే ఈ రాష్ట్ర ప్రజల కళ్ళల్లో చిరునవ్వును చూడాలనుకుంటున్నాను అన్నారు అధ్యక్ష. అదే విధంగా ఈరోజు అన్న నాలుగు అడుగులు ముందుకు వేసి ఏ విధంగా సంక్షేమ కార్యక్రమాలతో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల్ని ఆశీర్వదిస్తున్నారో మనం కళ్ళారా చూస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, మన ప్రభుత్వం తొలి విడతలోనే 28,000 కోట్లతో 15,60,000 పక్కా గృహాల నిర్మాణం చేపడుతుంది అధ్యక్ష. అధ్యక్ష, ఇళ్ళు మాత్రమే కాదు అధ్యక్ష, ఊర్లకు ఊర్లు కట్టిస్తున్నారు అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు. మనం చరిత్రలో చదువుకున్నాం అధ్యక్ష, అశోకుడు చెట్లు నాటెను అని. మరి చెట్లు నాటినందుకే చరిత్రలో మనం ఎన్నో ఏళ్లుగా అవి పిల్లలకు చెప్తున్నామంటే, ఇలా ఊళ్ళకి ఊళ్ళు కట్టిస్తున్న జగనన్నని చరిత్రలో శాశ్వతంగా ప్రజలందరూ గుర్తుపెట్టుకునే విధంగా ఒక పాఠంగా కూడా పెట్టాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటున్నాను అధ్యక్ష. అధ్యక్ష, తొలి విడతలోనే 9,025,000 లేఅవుట్లు కడుతున్నారని, 9,025 లేఅవుట్లు కడుతున్నారంటేనే జగనన్న సంకల్పం ఎంత గొప్పదో అర్థమవుతుంది అధ్యక్ష. అధ్యక్ష, ఓవైపు సంక్షేమ పథకాన్ని అమలు చేస్తూనే మరోవైపు ఇంత పెద్ద ఆస్తిని క్రియేట్ చేస్తున్న నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారని మేము గర్వంగా చెప్పుకోగలం అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, 51,000 కోట్లతో ఇళ్లను నిర్మించడమే కాకుండా 33,000 కోట్లతో జగనన్న కాలనీకి మౌలిక వసతులు ఏర్పాటు చేయడం కోసం కూడా శాంక్షన్ చేయడం జరిగింది అధ్యక్ష. తాగునీరు, రోడ్లు, విద్యుత్ సదుపాయం, డ్రైనేజీ వ్యవస్థ, ఇంటర్నెట్తో సహా ఇతర సదుపాయాల కోసం 33,000 కోట్లని ఇవ్వటమే అన్నది మామూలు విషయం కాదు అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, ఈ రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేసి వెళ్ళిపోయాడు అధ్యక్ష చంద్రబాబు నాయుడు. కానీ ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు లాగా రాష్ట్రం విడిపోయింది, అప్పుల్లో ఉంది, ఇవన్నీ నేను చేయలేనని చెప్పి ఇచ్చిన వాగ్దానాల్ని ఎగ్గొట్టడానికి కుంటి సాకులు చెప్పిన చంద్రబాబు నాయుడిని ప్రజలు చూశారు. ఈరోజు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా వాటన్నిటినీ తట్టుకొని తన సుపరిపాలనతో తాను ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఈ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారన్న విషయాన్ని మనం తెలుసుకోవాలి అధ్యక్ష.